అలాగే ఎక్కడ ఏదో చిన్న విషయాన్ని ఏదైనా మనల్ని టెన్షన్ పెట్టే ఉంది అనుకోండి, పెట్టి దేవుని సన్నిధిలో దేవుని ఆనందించాలని ఉన్నామని సంతోషంగా ఆనంద దేవుని సన్నిధిలో ఆనందంగా గడపడానికి మనం కాన్సన్ట్రేషన్ దేవుని మీద పెడతాం. ఓకేనా? అప్పుడు దేవుణ్ణి మనం చూడగలం. లేదంటే ఆ చుక్క చూస్తా కూర్చుంటే ఈ చుక్క ఎక్కడ నుండి వచ్చింది, ఎవరు పెట్టారు, పెన్ మార్క్ ఎందుకు పెట్టినట్టు, ఆ చిన్న చుక్క పెట్టుకున్న పేపర్ అంతా పాడైపోయింది, దాన్ని ఆలోచన చేస్తా కూర్చుంటాం. ఆ చిన్న చుక్కనే పట్టుకొని ఆలోచన చేసుకుని మన టైం వేస్ట్ చేసుకోకుండా తెల్ల పేపర్ మిగిలి చాలా ఉంది దాన్ని చూద్దాం. అలాగే ఏదో ఎక్కడో ఏదో మనకి ఈరోజు అప్సెట్ అయ్యామనుకోండి, దాన్ని ఆలోచించా ఇంట్రడక్షన్ షార్ట్ మెసేజ్ చెప్తూ దాని మాట చెప్పారు, ఇంట్లో చిన్న విషయం జరిగింది దానికి కొద్దిగా లేటుకు రావాల్సి వచ్చింది అని దాని గురించి మనం ఆలోచన చేస్తాం అనుకోండి, దాని చెప్పినట్టు ఇంకా దాంతోనే డే అంతా స్పాయిల్ అయింది. ఆ మూమెంట్ ఎంజాయ్ మూమెంట్స్ అవి ఉండవు, ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాం. సో అటన్నింటిని పక్కన పెట్టి దేవుని దగ్గర దేవుని ఆలోచన మేరకు మనం దేవుని మనసు నింపుకుందాం. నాకు స్పెషల్ సాంగ్ లో కూడా పాప హరస మంచిగా పాట పాడింది, ఒక పాట ఉంది ఆ పాట ఒకవేళ వీలైతే మళ్ళీ ఒకసారి పాడుతాం, ఎందుకంటే ఆ పాటలో కూడా మంచి అర్థం ఉంది. ఏదేదో ఆలోచన చేసుకుంటాము, ఏదేదో మనసంతా కూడా చెదిరిపోతూ ఉంటుంది కదా, ఆ పాటలో మంచి ఆదరణ ఉందన్నమాట. అలాంటి పాటలు మనం వింటూ ఉంటే హృదయం అంతా కూడా నిజమే కదా, నా దేవుడు నా పక్షంగా ఇలా చేస్తాడు అలా చేస్తాడు, నా పక్షంగా నన్ను ఆదరిస్తాడు అనేటువంటి ఆదరణ మనకి ఆదరణ కలిగింది. కేవలం మెసేజ్లో నుంచే దేవుడు మాట్లాడటం కాదు, పాటల్లో నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు కదండి. కొన్ని పాటలు మనం ఆ సెంటెన్సెస్ చదివామనుకోండి, అవి విన్నామనుకోండి కరెక్ట్గా, అవి మన హృదయాలని మన మనస్సుని ఎంతో కదిలించేగా ఉంటాయి. ఆ మనస్సు మనల్ని ధ్యానింపజేస్తూ ఉంటాయి. ఒకసారి మరొకసారి ఆ పాట ఒక చెడు వీలైతే కొంత పాడగలిగి ఆ పాట పాడుతున్న సేపు మనసులో ధ్యానంలో ఉన్న ఆ పాటలో ఉన్న అర్థాన్ని పరిశీలన చేసుకుంటూ ఏం నిజమే కదా నా దేవుడు నా పక్షంగా ఇలాగా చేస్తాడు అనేటువంటి. మ్యూజిక్ సాంగ్ కొద్దిగా డౌన్ చేసి సాంగ్ సాంగ్ పెద్ద అయింది అనుకోండి పదాలు వినపడతాయి, అలాగే మ్యూజిక్ ఎక్కువైంది అనుకోండి పదాలు వినపడదు అనమాట. కొద్దిగా ఆలోచన చేసుకొని కొద్దిగా గమనించుకోండి మ్యూజిక్ ready.
కొన్ని పాటలు మనతో నిజంగా మాట్లాడతాయి కదా, కొన్ని పాటలు మన యొక్క ఎమోషన్స్ ని మన ఫీలింగ్స్ ని సాంగ్ ద్వారా మనల్ని దేవుళ్ళు ఆలోచింపజేస్తాయి. వాక్యం కొరకు మనం మార్కు సువార్త 10వ అధ్యాయము సమయం ఆల్రెడీ 12 గంటలు అవుతుంది, ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము నలభై 46వ వచనం నుండి 52వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. 46 నేను చదువుతాను. వారు ఎరుకో పట్టణములకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చిండగా తీమయ్య కుమారుడు భర్తమయ్యను బ్రిటి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఓదకుండమని అనేకులు వాడిని గద్దించింది, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేశాడు. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. దేవుడు తన యొక్క వాక్యంతో మనతో మాట్లాడిన ఒక వాక్యంలో నుండి ఈ చదువుకున్నటువంటి భాగంలో యేసు క్రీస్తు వారు ఎరుకో పట్టణానికి వచ్చినట్లుగా రాస్తుంది. ఆ తర్వాత ఆయన యొక్క శిష్యులు జన సమూహము కలిసి యేసు క్రీస్తు వారు వీళ్ళంతా కలిసి ఎరుకో నుండి బయలుదేరి మళ్ళా ఆ దారిలో వేరే ప్రాంతానికి వెళ్తున్నట్లుగా కనబడుతూ ఉన్నది. ఇలా జరుగుతున్నటువంటి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ రోడ్డు ప్రక్కన తీమయ్య కుమారుడు భర్తమయ్య అనేటువంటి ఒక వ్యక్తి రుడివాడుగా భిక్షాటన చేసుకుంటూ రోగ ప్రక్కన కూర్చున్నారు. ఈ వచనం మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది. ప్రతి మాటలో నుండి మనకు ఆత్మీయ పాఠాలు చాలా ఉన్నాయి. అయితే సమయం లేదు కనుక అన్నింటిలో నుండి మనం చూడడం కానీ ఒక విషయం గమనించాలి. మొదటిగా అతడు రుడివాడు, ఇక్కడ కూర్చున్నటువంటి భర్తమయ్య రుడివాడు. ఈ గ్రిడితనం అనేటువంటిది మనుషుల జీవితాల్లో ఎంత శాపగ్రస్తమైన మనందరికీ తెలుసు కదండి. ఒక చెయ్యి లేకపోతే సరే ఎలాగో మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఒక కాలు కూడా లేదంటేనో సరే ఏదో ఒక విధంగా మనిషి ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి, లేదు ఇంకా శరీరంలో కొందరికి హై బీపీ అనో లో బీపీ అనో షుగర్లను ఇలాంటివి ఉంటాయి, సరే వాటి ద్వారా కూడా మనకి వాటిని కంట్రోల్ చేసుకునే విధానంలో కంట్రోల్ చేసుకుండవచ్చు. కానీ వృడ్డివాడు అనుకోండి, వృడ్డివాడుకున్నటువంటి శాపం ఎంత బాధకరమైన చూడండి. బహుశా వాళ్ళ అమ్మగారు ఎప్పుడన్నా చిరునవ్వుతూ ముఖం కనపడ చూద్దామన్నా కూడా చూడగలరా వాళ్ళ అమ్మగారి ఫేస్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ అమ్మగారి ఫేస్ ఎలా ఉంటుందో మన వాళ్ళ నాన్నగారి ఫేస్ ఎలా ఉంటుందో అవి కూడా చూడటానికి నోచుకునేటువంటి దీనగాల పరిస్థితి శాపం. అలాంటి శాపగ్రస్తమైనటువంటి జీవితం మృడితనం అనేది కదా. ప్రపంచంలో ఎవరైనా ఎవరినైనా మోసగించవచ్చు అంటే ఫస్ట్ లిస్ట్లో వచ్చేది బహుశా మృడివారేనే. ఎవరైనా మోసం చేయాలి అవునన్నా అంటే మృడివారిని త్వరగా మోసం చేయించేము కదా, ఎందుకంటే వారికి కంటికి కనబడదు కాబట్టి. సో లోకంలో కూడా మృడితనం అనేటువంటిది నిజంగా చాలా శాపగ్రస్తంగాను ఏ ఒక్క పరిస్థితుల్లో కూడా మంచితనాన్ని ఎక్కువగా ఊహించుకోవడానికి కూడా దగ్గరికి లేనటువంటి సందర్భంగా కనబడుతూ ఉన్నది.
అలాంటి శాపగ్రస్తమైనటువంటి వాడు ఈ బిడ్డివాడు. కేవలం వాడు బిడ్డివాడు మాత్రమే కాదు, ఇక నెక్స్ట్ స్టెప్ లో మీరు చూస్తే బిడ్డివాడు కాబట్టి ఇంకో మాట కూడా ఉంది అక్కడ, భిక్షకుడు అనే మాట కూడా ఉంది. ఏమండి, ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో చూస్తే బిడ్డివాడిని ఎవరైనా చూసామంటే దేవుని దయ వల్ల టెక్నాలజీ పెరగటం ద్వారా దేవుని ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి శాస్త్రజ్ఞులు కొందరు వారికి సంబంధించినటువంటి చదువుని కనిపెట్టి వారి యొక్క అక్షరాలు వారి యొక్క ఏమంటారు దాన్ని బ్రెయిన్లీ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ మన మలక్పేట బ్రిడ్జి పేరు కూడా ఆయన పేరే పెట్టారు. అది చాలా గ్రేట్ మన ఏరియాలో ఆ బ్రిడ్జి పేరు ఉండటం, ఎందుకంటే ఆయనే కనిపెట్టాడు బ్రిడ్జి వాళ్ళకి ఆ కావాల్సినటువంటి లాంగ్వేజ్ స్క్రిప్ట్, మెయిన్ స్క్రిప్ట్ అనమాట ఆ యొక్క అక్షరాలు. అతను అలాగా దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వీళ్ళు చక్కగా ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఆ యొక్క స్క్రిప్ట్ ని బట్టి చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఈస్ట్ గోదావరి, సారీ వెస్ట్ గోదావరిలో ఏలూరు దగ్గరలో చిత్తలకూడి అనేటువంటి ఒక ప్రాంతం ఉండేది. అక్కడ 3 బ్రదర్స్ ఉంటారు. ఆ 3 బ్రదర్స్ కూడా ఒకతను ఏలూరు డిపోలో బస్సు ఎంక్వైరీ దాంట్లో చేస్తూ ఉంటారు బిడ్డివాడు, అలాగే ఇంకో బ్రదర్ ఉన్నారు ఆయన టీచర్ చిత్తలకూడి చర్చికి వస్తూ ఉండేవారు. నేను అప్పుడు అది 1996 లో స్టోరీ చెప్తున్నాను, అప్పుడు నేను 16 సంవత్సరాల వయసు, నేను అప్పుడే మినిస్ట్రీ కోసం ట్రైనింగ్ కోసం మినిస్ట్రీ ట్రైనింగ్ లో ఉన్నాను 1996 లో. అప్పుడు అక్కడ బ్రదర్ గారు టీచర్, గవర్నమెంట్ టీచర్, ఉద్యోగం టీచర్. టీచర్ మనం ఎట్లాగైతే పిల్లలకు పాఠాలు చెప్తాం ఆయన పాఠాలు చెప్తారు. ఆయన చర్చికి వచ్చేవారు, ఆయన వాక్యం చెప్పేవారు, కీబోర్డ్ ప్లే చేసేవారు. తర్వాత ఎక్కడైనా మీటింగ్ ఉంటే మేమిద్దరం వెళ్ళి, అంటే గృహకూడి మీద ఉన్నప్పుడు కాంటెస్ట్ మీటింగ్స్ ఉన్నప్పుడు మేమిద్దరమే వెహికల్స్ మీద వెళ్ళి ఆయన కీబోర్డ్ ప్లే చేస్తే నేను తబలా ప్లే చేస్తూ మీటింగ్ నడిపించేవాళ్ళం అన్నమాట. సో వారి యొక్క జీవితాలు చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ దేవుని దయ వల్ల కొద్దిగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు వచ్చి ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి చేయూతులు బట్టి. కానీ మరి ఆ రోజుల్లో ఇక్కడ వ్యక్తుల గురించి చూస్తే ఇతను ఎలా ఎవరంటే భిక్షలు, భిక్ష వెతుకునేవాడు. భిక్ష అంటే ఎవరన్నా ఏదైనా వేస్తేనే తనకి జీవనోపాధి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిడ్డివాడు, అదే శాపం జీవితానికి. రెండవది భిక్షకుడు. ఈ భిక్షకుడు అంటే తన జీవితంలో తన అంతటి తను ఏంటి చేసుకోలేని పరిస్థితి తను అర్థమైపోతుంది, ఎవరైనా దయ చూపితే పరిచయం. ఇదంతా కూడా ఇంకో మాట ఏమైనా ఉందంటే అక్కడ భిక్షకుడు తర్వాత ఎక్కడున్నాడంటే తన ప్లేస్ ఎక్కడ, రోగ ప్రక్కన కూర్చొని ఏదో ఒక ఆఫీస్ లో కూర్చొని జాబ్ చేస్తున్నాడా లేదు, రోగ ప్రక్కన కూర్చొని. సో ఈ పొజిషన్ అంతా చూస్తే మనం బిడ్డివాడు, భిక్షకుడు, త్రోవ ప్రక్కన కూర్చున్నవాడు. ఇది మన ఆత్మీయ జీవితానికి అప్లికేషన్ తీసుకుంటే అందులో మనం కూడా దేవుణ్ణి ఎరగనప్పుడు ఆ దేవుడిలో మన మనోనేత్రాలు తెరవబడకుండా బిడ్డివారంగా ఉన్నా ఆయన నిజమైన దేవుడు అని ఆయన గురించి అర్థం చేసుకోకుండా ఈ బిడ్డివాడిలాగా మనం కూడా ఆత్మీయంగా బిడ్డితనంలో ఉన్నాం. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తాడంటే వాడు బిడ్డితనాన్ని కలిగి చేస్తున్నాడు. వాడు ఈ యుగస్మందం ఏంటంటే సాతానుడు ప్రజలకి బ్రిడ్తనం కలిగేసి సృష్టికర్తను ఆచరించకుండా సృష్టికర్త వైపు హృదయాలు మలించకుండా సృష్టిని పూజించేటట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడు మనోనేత్రాలు బ్రిడ్తనం కలిగేస్తాడు. సో ప్రతి ఒక్కరూ యేసు ప్రభువు నమ్మకం ముందు మనం బ్రిడ్తనంలో ఉన్నటువంటి వారి గురించి మన అందరం కూడా ఆలోచన చేస్తే ప్రభువుని ఎరగకుండా ఉన్నప్పుడు బ్రిడ్తనంలో ఉన్నటువంటి వారు. అలాగే బ్రిడ్తనం అనేది శాపం, యేసు ఎరగకుండా ఉంటాం. రెండవది భిక్షకుడు అని చెప్తున్నాం, సరైనటువంటి జీవనాధారం లేని వ్యక్తి. మూడవది త్రోవ పక్కన కూర్చున్నాడు అన్న. ఎందుకంటే యేసు క్రీస్తు వారు ఏమన్నంటే నేనే మార్గమును సత్యమును జీవనం అన్నాడు కదా. ఆయన దారి ప్రభు నమ్మకుండా ఉన్నప్పుడు మనం కూడా ఆ దారిలో లేకుండా త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వారితో సమానం. అంటే మన జీవిత పరిస్థితి ఎంతో నీచాన్ని నీచమని చెప్పుకోవాలి. ఏం కదా నేను ఎట్లాంటి కాస్ట్లీ బట్టలు వేసుకుంటే తెలుసా, ఎంత రాయల్ గా పెరిగానో తెలుసా అంటామేమో. నేను ఆట గురించి మాట్లాడట్లా, ఫిజికల్ గా లేకపోతే మన పెరుగొచ్చిన కండిషన్స్ గురించి నేను మాట్లాడాలా, ఆత్మీయమైన పరిస్థితి గురించి మాట్లాడుతున్నా, హృదయ పరిస్థితి గురించి. దేవుడిలో మన హృదయాలు పాపం ప్రభు నమ్ముకోకుండా ఉన్నప్పుడు, దేవుడితో మనకు సంబంధం లేకుండా ఉన్నప్పుడు, ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభు నమ్ముకోకుండా అలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మన పరిస్థితి ఇలాగ మనం కూడా వీటితో సమానం. గ్రిడ్డివాడితో, భిక్షకుడితో, త్రోవ ప్రక్కన ఉన్న వాటితో సమానం అన్నమాట జీవితం, మన జీవితాలు అలాంటి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 47వ వచనంలో ఒక విషయం కనపడుతూ ఉన్నది మనకి, గమనించండి. వాడు విని చాలా ఒక నిమిషం అక్కడ ఆగుదాం.
ఈయనంట ఏం విన్నాడటండి? తెలిసినటువంటి ఆయన నచ్చలేయుడైన యేసు అని విన్నాడట. ఎందుకంటే చూడలేడు కానీ విన్నాడు. ఏంటయ్యా ఏంటో హడావుడిగా, ఏంటో హడావుడిగా ఉంది అన్నప్పుడు ప్రజలు చెప్పుంటారు యేసు క్రీస్తు వారి దారిలో వెళ్తున్నారు అని. తిరుపతి ప్రాంతం నుంచి బయలుదేరుతున్నాడు ఆయన. అంతకంటే జన సమూహము, శిష్యులు అంతా కూడా ఆయన ఇప్పుడు మాత్రము యేసు వెళ్తున్నాడనే విషయాన్ని విన్నాడు. విని అప్పుడు క్యాకలేట్ మొదలుపెట్టాడు. ఇక్కడ మనకి ఆత్మీయమైన పాఠం ఏం నేర్చుకోవాలంటే ఇందులో నుండి వినుట, వినటము, హేరింగ్, వినటం అనేటువంటి ఇంపార్టెంట్. దేవుని దగ్గర వాడికి చెవులు పనిచేస్తుంది, కళ్ళు పనిచేయకపోయినా చెవులు పనిచేస్తుంది. చెవులు కళ్ళు రెండు పనిచేయకుండా అసలు పరిస్థితి ఎలా ఉండేది కదా, కానీ పై చెవులు పనిచేస్తాయి, విన్నింది, విన్నా. ఈ వినటం గురించి బైబిల్ గ్రంథంలో మనకి చాలా విషయాలు రాస్తాయి. రోమీలకు రాసిన పత్రిక 10:17 మనకు మాట కనుక నిలబడుతూ ఉంటుంది. రెండు ఒకసారి రోమా 10:17 మనం చాలా సార్లు చదువుతుంటాం ఈ మాట. వినుట వల్ల ఏమొస్తుంది అండి? విశ్వాసం. వినేది ఏంటి? ఇరుపరి వాళ్ళ గురించి మాట్లా చూడండి. క్రీస్తుని వచ్చిన మాటల వలన కలుగును అనేది ఇంపార్టెంట్ విషయం. అక్కడ వినాలి, కానీ వినేది ఏంటంటే దేవునికి వచ్చిన మాటలు. ఎవరైతే యేసు క్రీస్తు వారిని గురించిన ప్రేమ సందేశాన్ని, యేసు క్రీస్తు వారిని గురించిన గొప్ప లక్షణాలను, యేసు క్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని వింటారో వారికి విశ్వాసం కలిగే అవకాశం ఉంది. చాలా మంది వింటామండి అన్నప్పుడు చాలా రకాల విషయాలు వినొచ్చు, కానీ మెయిన్ ఏంటంటే క్రీస్తుని గురించిన విషయాలు. ఏంటి ఆయన ఏంటి ప్రత్యేకత ఏంటి, ఆయన గురించి మనం వినాల్సిన పని ఏంటి అంటే నిజమే వినాలి. ఆయన దేవాది దేవుడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ప్రేమామయుడు. ఆయన ఏం చెప్తాడా విందాము అనేటువంటి మాటలు ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి, కొందరు ఎవరైనా ఒక ప్రసంగికులు, లేకపోతే బయట అయినా పొలిటికల్ లీడర్స్ అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎక్కడైనా ఏదైనా సభలో ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అంటే అక్కడ ఆ వ్యక్తి ఏం చెప్తాడో విందాము అనే దానికి చాలా అటెన్షన్ పే చేస్తారు కదా. ఎక్కడైనా ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చారు ఏదైనా ఫంక్షన్స్ అంటే వారు ఏం మాట్లాడతారో విందామని ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు. అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా ఎక్కడైనా ఉన్నారు అంటే ఆ నాయకుడు, వారు అభిమానించే నాయకుడు ఏం మాట్లాడతాడో విందాము అని చెప్పి నాయకుడు చెప్పే మాటలు విందామని ఇష్టపడేవారు ఉంటారు. మరి అలాగే మనము, మనకు కూడా చక్కగా కొందరు దేవుని సేవకులు మాట్లాడుతున్నారు అంటే మనం చక్కగా వింటాం. కొందరు ప్రసంగాలు నేను వినటానికి కూడా ఇష్టపడదు, అంటే వాళ్ళు గ్రేట్ కాదని నేను చెప్పట కానీ వాక్యానుసారంగా లేకపోతే. కొందరు వింటున్నారు అంటే కొన్ని ఆడిటోరియంస్ లో కొన్ని చోట్ల కొన్ని ప్రసంగాలు జరుగుతున్నాయి అంటే ప్రజలకు స్థలం లేకపోయినా కూడా ఎక్కడో చోట మౌనమైన కూర్చొని ఆయన ప్రసంగం వినాల్సిందే అని కొందరు వాక్యాలు మాత్రం చాలా జాగ్రత్తగా వింటూ ఉంటాం. మన భారతదేశంలో ప్రపంచ పేరుగాంచినటువంటి ప్రసంగికులు ఉన్నారు చాలా మంది. నేను ఎక్కువగా ఇష్టపడేటువంటి వాళ్ళు అంటే ఆడిటోరియం ప్లేస్ లేకపోయినా కూడా డాక్టర్ రవిచక్రయ్య గారు ఇంటికి వచ్చారు అంటే మన ఇండియన్ మన పక్షంగా ఇండియా గోల్డ్ మొత్తంలో ఫేమస్ అయిన అపోలజిస్ట్ అంటే ఆయన ప్రసంగాలు ఇంటారని నేను ఎవరు చూస్తేవాడు ఒకప్పుడు. ఇప్పుడంటే ఇప్పుడు ప్రయాణాలు చేయడానికి మినిస్ట్రీ అడ్డుకుంటుంది కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళాను కాబట్టి యూట్యూబ్ లో వింటూ ఉంటాను. బ్యాంకులో చదువుకునే రోజుల్లో అయితే ఇండియాకి డాక్టర్ రవిచక్రయ్య గారు వస్తున్నారంటే ఎగబడి వేయవాళ్ళం అనమాట. ఎందుకంటే ఆయన ప్రసంగం వింటే ప్రపంచంలో ఎలాంటి ప్రసంగికులు లేడా అనేటట్లుగా నిజమే. అంటే నేను ప్రసంగికుడి గొప్ప చేయట్లేదు కదా, అక్కడ ఆయన చెప్పేటువంటి మాటలు మనకు అంత ప్రాముఖ్యతను కలిగిస్తుంది. అలాగే మన తెలుగులో కూడా చాలా మంది మంచి మంచి ప్రసంగికులు ఉన్నారు. ఇప్పటికీ వింటాను అంటే నేను దాని ఫస్ట్ గారి మెసేజ్, తర్వాత ఉపేంద్ర గారి మెసేజ్, జాబ్స్కీ గారు రాజమండ్రి, ఇలాంటి కొందరు ప్రసంగికులు మాత్రం ఎక్కువగా వింటాను. ఏ పడితే అది మొత్తం వినొద్దు. అన్ని విన్న దగ్గర నుంచి ఏమైందంటే మొత్తానికి గర్భీస్ గందరగోళం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక అయిపోతారు, కన్ఫ్యూజ్ అవుతారు. మీకు కావాలి అంటే నేను ఎప్పుడైనా మీరు పర్సనల్ కలవండి, ఏ ప్రీచర్స్ మెసేజెస్ వినాలో కొంతవరకు నేను కొన్ని లిస్ట్ చెప్తాను. ఎందుకంటే అన్ని విన్న దగ్గర నుంచి మనం గందరగోళానికి గురవుతాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, పెరిగి వస్తున్నారనుకోండి, వాళ్ళు ఏం మాటలు చెప్తారని పిల్లలకి ఏం చెప్తాం, ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండమంటాం అవునా, ఎవరు ఏం మాటలు నేర్పిస్తారో ఏం పద్ధతి నేర్పిస్తారో అని. అలాగే మనం కూడా క్రైస్తవులు దేవుని పిల్లలు అనుకుంటాం, అందరు వాక్యాలు ఒకటే కదండి, అందరు వాక్యంలోనే చెప్తున్నారు కదండి, బైబిల్ బాధే కదండి అనుకుంటారేమో. యేసు క్రీస్తు వారే ఈ విషయంలో స్వయంగా వాదించారు మనకి. తప్పుడు బోధకులు నా పేరంట వచ్చి ప్రసంగిస్తారు, జాగ్రత్త మిమ్మల్ని మోసం చేస్తారు అని యేసు క్రీస్తు వారే స్వయంగా చెప్పారు. ఆ లేదండి, ఆయన కూడా వాక్యంలోనే చెప్తున్నారండి అంటారు.
ఒక విషయం గమనించండి, యేసుక్రీస్తు వారు బాప్తిస్మ తీసుకున్న తర్వాత అరణ్యంలో కొనుక్కోబడినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఎవరొచ్చారు? శోధకుడు వచ్చాడు. శోధకుడు సాతానుడు వచ్చి వేరే ఇంకేమన్నా వేరే వేరే స్టోరీలో నుండి కోట్ చేశాడా? ఎక్కడి నుండి కోట్ చేశాడండి? అందరు కూడా బైబిల్లో ఉన్నటువంటి వచనాలని తీసుకొని, ఇదిగో నీ బైబిల్లో దేవుడు ఇలా రాశాడు కదా, దూకి ఇక్కడ నుంచి నీ దేవదూతలను అప్పగించి పట్టుకుంటాడంట. ఇగో నీ వాకలతో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, దేవుడు చెప్పాడు కదా, శక్తి ఉన్నట్టు కదా బైబిల్లో ఉంది, బైబిల్లో పోస్తే కోట్ చేస్తాడు ఏమండి. సో అలాగే ఈ తప్పుడు బోధకులు అనేవాళ్ళు, మోసపరిచే ప్రసంగికులు తప్పుడు విషయాలు వాక్యంలో నుంచే చెప్తారు, బైబిల్లే చూపిస్తారు, మన గవర్నమెంట్ వచనాలే చదివించి చూపిస్తారు. అయితే దాన్ని ట్విస్ట్ చేస్తారు, ఆ వచనానికి ఆ మాటకి ఉన్నటువంటి అర్థాన్ని వక్రీకరిస్తారు. ఈ కారణం చేత మనం ఏం చేయాలంటే అలర్ట్ గా ఉండాలి. అది ఎంతవరకు కరెక్ట్ అని, 2500 రూపాయల నోట్లు నేను మీ ముందు పెట్టారనుకోండి, ఈ 2500 రూపాయల నోట్లు మనకు తెలియనంత వరకు కూడా రెండు ఒకే అనుకుని జేబులో వేసుకుంటాం. అయితే అందులో ఒకటి డూప్లికేట్ ఉంది అని తెలుసుకున్నాం అనుకోండి, ఒకటి పదిసార్లు ఆలోచన చేస్తాం, ఏదన్నా ఏది డూప్లికేట్ ఏది వస్తాడు చూడడానికి అంతా ఎట్లా ఉంటుంది చెప్తేనే తప్ప నుంచి చూసేదాకా తొందరగా అర్థం కాదు, చెప్తే విండే తప్ప నుంచి అప్పుడుదాకా అర్థం చేసుకోలేదు. సో ఇక్కడ అలర్ట్ చేసేంత వరకు కూడా ఆ మనిషికి తెలియదు, అందుకని అలర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటి డూప్లికేట్ ఉంది, వచ్చినది తీసుకెళ్ళండి, డూప్లికేట్ తీసుకెళ్తే మీకు పనికరాదు, ఖచ్చితంగా అప్పుడు ఆలోచన చేయటం మొదలు పెడతారు. అలాగే ఈ రోజుల్లో కూడా ఈ వాక్యాన్ని బైబిల్లో నుండి చెప్పేవారే, ప్రసంగికులు అనబడేవారే, అనేక రకాలైనటువంటి వాక్యాలు చెప్పేవారు ఉన్నారు. కొన్నిసార్లు పాత నిబంధనను ఇప్పటికీ తీసుకొచ్చి ఏదో పాత నిబంధనలో ఇలా చేశారండి, ఇప్పటికీ మనం ఆ బలులు అర్పించాలి, ఇప్పటికీ ఆ అర్పణలు అర్పించాలి, ఇప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి ఆ పస్కాబాలను ఏది చేయాలి, అవన్నీ చేయాల్సిందే అని చెప్పేసి ఇప్పటికీ అర్పించే వాళ్ళు ఉన్నారు. ఇంకో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సబ్బాతు. సబ్బాతు అంటే 7వ రోజున విశ్రాంతి, వారి సబ్బాతు రోజున కాంగ్రిగేషన్ అంతా చేరి వచ్చేవాళ్ళు. 7వ రోజు, 7వ రోజు అంటే ఏ రోజు అండి? శనివారం. ఓకే, రైట్. సో ఇప్పటికీ ఏం చేస్తున్నారంటే సెవెంత్ డే అటెండెన్స్ ఇస్తారని చర్చెస్ నడుస్తున్నాయా లేవా? వాళ్ళు ఎప్పుడు గ్యాదర్ అవుతారు? సాటర్డే రోజు. అంటే ఆ శనివారం రోజు ప్రార్థన చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, చేసుకోకూడదని కూడా బైబిల్ ఎక్కడా లేదు, బట్ శనివారం రోజే ఆరాధన జరగాల్సిందే అనే రూల్ పెట్టారు. నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్ థింగ్ నౌ. ఎందుకంటే ఇప్పుడు అది వ్యాలిడ్ ఉన్నటువంటి విషయం కాదు, పాత నిబంధన కాదు చేశాడు. ఒకవేళ అది పాటించే వాళ్ళు అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారం ప్రకారము వాళ్ళు కట్టాల్సినవి చాలా ఉన్నాయి, బరులు అర్పించాల్సినవి చాలా ఉన్నాయి, మరి అవన్నీ ఇప్పుడు చేయటం లేదు, ఇది ఒకటే పట్టుకునేది కారణాలు. సో ఇదంతా ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ఏమనంటే ధర్మశాస్త్రం నేను నెరవేర్చడానికి వచ్చానని చెప్పి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేసి ఇక సమాప్తమైనది అని సిలువలో కూడా పలికేశాడు, దాన్ని కంప్లీట్ చేశానని చెప్పేసి ఇప్పుడు మనకి ఈ యొక్క నూతన యుగంలో కృపాకాలంలో కృపా సంబంధమైనటువంటి ఈ లేఖన భాగాలు కొత్త నిబంధన మనకి ఇచ్చాడు. అంటే మరి కొత్త నిబంధన చదువుకోవాలన్నా పాత నిబంధన చదువుతున్నాం అంటాం మేము, మన అండర్స్టాండింగ్ కోసం, మన వే ఆఫ్ ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని అర్థం చేయటం కోసము మనకి కృత నిబంధన అనేటువంటిది పాత నిబంధనలో ఉన్న విషయాన్ని ఎత్తి చూపించి పాఠాలు నేర్పిస్తుంటాను. సో ఈ పాయింట్లోకి ఎందుకు వచ్చామంటే మనం వినుట వలన విశ్వాసం, వినుట అది ఇంపార్టెంట్ అండి. ఎరబడతారు వింటే కాదు, ఎరబడతారు వింటే మనం కూడా మోసపోతాం, తప్పుడు బోధకులు వచ్చి మోసం చేస్తే చివరికి మనం మోసపోతాం. స్కూల్లో టీచర్ కానీ రాంగ్ థియరీ నేర్పించింది అనుకోండి, 2 × 2 = 6 అని చిన్నపిల్లలప్పుడు వాడికి తెలియదు కాబట్టి టీచర్ గారు నేర్పించారు కాబట్టి అదే కరెక్ట్ అనుకుంటాడు, వాడు అదే ఫౌండేషన్ లో వెళ్ళిపోతాడు. తర్వాత ఎప్పుడైనా 2 × 2 = 4 అని చెప్పామనుకోండి, వాడు అది గ్యాదర్ చేసుకుని అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, 2 × 2 = 4 కాదు, 6 కాదు, 4 అని చెప్పడానికి వాడికి మళ్ళీ అర్థం చేయడానికి వాడు అయినా అది అర్థం చేసుకుంటాడో లేదు ఏమై చివరికి ఏంటనే తెలియదు. బట్ ఫౌండేషన్ లోనే మనం కరెక్ట్ టీవీ నేర్పించామనుకోండి అది స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. మన పిల్లలకి ఎప్పుడు మనం మంచి విషయాలు నేర్పించడానికి, సత్యమైన విషయాలు నేర్పించడానికి ఎంత ఆశపడతామో అదే విధంగా దేవుడు కూడా ఈ సత్యమైన వాక్యాన్ని మనం రాసిపెట్టాడు కాబట్టి ఆయన గురించిన విషయాలు వినాలి అని చెప్తున్నాడు. సో వినుట వలన విశ్వాసం, అందుకనే మందిరానికి రావాలి. ఈ 2018లో చాలా మంది జనవరి 31 అయినప్పుడు ప్రభా 2018 నుంచి నేను ఖచ్చితంగా వాక్యం వినడానికి వస్తాను ప్రభా అని అనుకుంటా, తర్వాత చాలా సార్లు ఫస్ట్ జనవరి అయింది, ఇంకా ఫిబ్రవరి స్లోగా స్లోగా మార్చి దగ్గర నుంచి ఆప్షన్లు పెరుగుతుంటాయి. ఓకే, కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి, కొన్నిసార్లు అనుకోకుండా అలారం పరిస్థితి వాటి గురించి మాట్లాడదు, కానీ వాక్యం వినడానికి రావడానికి తర్వాత ఆసక్తి అనేది కొన్నిసార్లు తగ్గిపోతుంది. అలా కాదు, ప్రతి ఆదివారం ప్రతిరోజు ప్రతి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు అలా వాక్యం వినాలి నేను అనే ఆసక్తితో వద్దాం. అతను చెవులు లేకపోయినా కూడా విన్నాడు,
ఆ వినేదే తనలో ఏం చేస్తుందంటే ఇతడు నాకు స్వస్థత ఇస్తాడు అనే విశ్వాసాన్ని పెంచింది. కాబట్టి ఇక అరుస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు ఏమన్నాడు, నన్ను కరుణించని కేక వేయడం మొదలు పెట్టాడు. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు విన్నాడు, విన్నదాన్ని బట్టి విశ్వాసం కలిగింది, నాకు ఇతను స్వస్థపరుస్తాడు అని. ఎందుకంటే చాలా సార్లు అప్పటికే వినుంటాడు, పలాన వాళ్ళకి స్వస్థత వచ్చింది, పలాన వాళ్ళకి యేసు క్రీస్తు వారి కార్యం చేశాడు, పలాన వాళ్ళకి యేసు క్రీస్తు వారి ద్వారా ఈ కార్యం జరిగిందని వినున్నాడు. కాబట్టి ఆ వినటువంటి హృదయంలో నాటికి పోయింది, విశ్వాసంతో ఉన్నాడు. ఆ విశ్వాసం ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆయన నా దారిలో నుంచే వెళ్తున్నాడు, నా పక్షంగా ఇప్పుడు నా దగ్గర నుంచి నా ఉన్న దగ్గరలోనే సమీపంగానే వెళ్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగానే ఇప్పుడు ఆయన మొరపెట్టుకోవాలని చెప్పేసి కేకలు వేస్తున్నాడు, అయ్యా నాకు కరుణించు అని అడుగుతున్నాడు. యశగ్రంథం 55 6 మన బాధ్యతను మనకు జ్ఞాపకం చేస్తున్నది ఈ విషయం. యశగ్రంథం 55:6 దేవుడు అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ప్రార్థన చేస్తే ఆయన వింటాడనే అవకాశం ఉంది మన జీవితంలో. అలాంటప్పుడు మరి ఆయన ప్రార్థన చేయకుండా ఎందుకు మానేయాలి? ఇక్కడ కూడా ఈ భక్తుడు కూడా ఈ భర్తమై కూడా అయ్యా నేను ఆయన ఇప్పుడు మొర పెట్టాల్సిందని చెప్పి క్యాథలైక్ మొదలు పెట్టాడు, నాదారిలో నుంచి వెళ్తున్నాడు. ఇంకో విషయం మీరు కరెక్ట్ గా దీన్ని కానీ సీక్వెన్స్ స్టడీ చేస్తే మనం మాథ్యూ మార్క్ లూక్ గారి 4 ఈ సంఘటన గురించి అన్ని ఆటలో పెట్టి చూస్తే ఇంకా యేసుక్రీస్తు వారు అదే లాస్ట్ టైం ఆ దారిలో నుంచి వెళ్ళడం, ఇంకా సిలువపై పడబోతాడు 10 అనగా ఆ 10 ముందు ఆ ఎరుకో పట్టణం ఆ దారిలో నుంచి రావడం అదే లాస్ట్ టైం. అంతకుముందు అనేక సార్లు వచ్చాడు, కానీ ఇక ఈ రోజే లాస్ట్ రోజు, ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు రాలేదు. ఆ సందర్భంలో ఒకసారి ఆలోచన చేయండి, భర్తమై కానీ ఒకవేళ ఆ రోజు కానీ ఆయన క్యాథలిక్ వెళ్ళినట్లయితే ఇంకెప్పటికి అవకాశం వచ్చి ఉండేది కదా, తన చేతులు దాటిపోయింది. ఎందుకంటే మరలా యేసు ఆ దారిలోకి రాలేదు. మనం తర్వాత సీక్వెన్సెస్ చదివితే యేసు ఆ దారిలోకి రాలా మళ్ళీ. అలాగే మన జీవితంలో కూడా కొన్ని కొన్ని అవకాశాలు, కొన్ని సందర్భాలు మన ఎదురుగా వచ్చినప్పుడు వాటి విషయంలో దేవుని చిత్తానుసారంగా దానికి మనం ప్రొసీడ్ అవ్వాలి. అలా కాకుండా వాయిదా లేస్తూ అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు చూద్దాంలే, అప్పుడెప్పుడో చూద్దాంలే అనుకుంటే ఈరోజు కాస్త అవకాశాలు జారిపోతాయి. అందుకనే ఒక మాట ఉంటుంది తెలుగులో, అందరం కూడా సాగుతూ చెప్పుకుంటూ ఉంటాం, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మళ్ళీ అవకాశం వస్తుందో రాదో మనకి తెలియదు, అందుకనే పరిస్థితులు అనే అవకాశం ఉన్నప్పుడే మనం ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఈ భర్తమై దేవుని కృపను బట్టి ఆ రోజు హరించాడు, అయ్యా దావీదు కుమారుడు నన్ను కరుణించాలని కేకలు వేశాడు. అప్పుడు అతను వేసినటువంటి కేకలకి మనకు మరొక స్పందన కనపడుతుంది 48 వచనంలో. ఊరకుండు మని అక్కడండి చూసారా, ఊరకే ఉండు అరవద్దు అని ఆయన్ని కామ్గా కూర్చోమని అరుస్తున్నారంట, మాట్లాడొద్దని చెప్తున్నారంట. ఇక్కడ సందర్భం ఏంటంటే వాళ్ళ ఆటంకంగా తయారయ్యారు. అతనేమో తన అవసరం కోసం కేకలేస్తూ ఉన్నాడు, వీళ్ళు వెళ్ళింది లేదు, ఎప్పుడు సహాయం చేసింది లేదు, కానీ ఎవరో చేస్తారు అనేటువంటిది వీరికి తెలిస్తే ఇప్పుడు అందుకోసం ఆయన చేస్తాడని ఆయన కోసం కేకలు పెడతంటే వీరు ఇంతకాలం సహకరించిన మనుషులుగా ఏం కనపడలేదు. కానీ సరే మౌనంగా ఉండు అని మాత్రం ఆయన గర్దిస్తున్నారు, ఆటంకంగా తయారవుతున్నారు. చూసారా కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొంత ఆటంకం తయారు చేసేవారు ఉంటారు. మనం దేవుల్లో ఎదుగుతున్నాము, దేవుల్లో ముందుకు వెళ్తున్నాము, ఏదో ఒక సంకల్పాన్ని ప్రణాళిక పెట్టుకుని ఆ ప్రణాళికలో ముందుకు వెళ్తున్నాము అనుకున్న టైంలో కొందరు అడ్డుకోలు వేసేవాళ్ళు, ఆటంకాలు కలిగించేవాళ్ళు చాలా మంది ఉంటారు. మంచి కోసం ఎంతమంది సహకరిస్తారో మనకి తెలియదు, కానీ మనం ఎదుగుతున్నామంటేనో లేకపోతే మనం ఒక మంచి కోసం ముందుకు వెళ్తున్నామంటేనో ఆటంకాలు వేసి ఆపేవాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారు. ఒక వ్యక్తి పెరగటానికి ఎంతమంది సహకరిస్తారో మనకి తెలియదు, కానీ పెరిగొచ్చిన తర్వాత వాడు ఎలాగైనా సరే తొక్కేయాల్సిందే అని చెప్పి తొక్కడానికి మాత్రం చాలా మంది ప్రయత్నం చేస్తారు కదా. ఇక్కడ మనుషులు కూడా అరవద్దు మౌనంగుండు అని అంటున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ప్రోత్సహించవలసిన వాళ్ళు ప్రోత్సహించకపోతే కార్యాలు సరిగా జరగవు. మా అక్కడ దాకా ఏంటి బైబిల్లోనే సంగతిలో మనం గమనిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు చదువుతుంది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి 17 చదవండి, అక్కడ దావీదు గొలియాతు గురించి స్టోరీ ఇప్పుడు వెంటనే మీకు మైండ్ లో దొరికే ఉంటారు. అక్కడ యామీర్ ఉన్నటువంటి సైన్యం మొత్తం ఉన్నారు, సౌరాజు ఉన్నాడు,
ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు, గుండెధైర్యం కలిగిన వాళ్ళు, ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ గొల్యాత్ చెప్పేటప్పుడు ఒక్కడు కూడా ముందుకు వెళ్ళట. కానీ చిన్న బాలుడు, 17 సంవత్సరాల పిల్లోడు, కాలేజ్ పిల్లోడు, అంత వయసు మన బంబులాగా 17 సంవత్సరాల పిల్లోడు వెళ్ళి నేను చంపుతాను అని వాళ్ళ బ్రదర్స్ తో చెప్పింటే వాళ్ళ బ్రదర్స్ అన్నారు, ఫస్ట్ మూసుకో, వెళ్ళి నీ పని ఏదో నువ్వు చేసుకోవాలి. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళింది ఈ మాట, అయ్యా నేను చంపుతాను అంటే నీకేమన్నా మర్చిపోయిందా చిన్నపిల్లోడు నువ్వు, వాళ్ళంతా యుద్ధంలో ట్రైనింగ్ అయిన వాళ్ళే నోరు మూసుకొని కూర్చున్నారు, నువ్వేం చేస్తావు, ఆయన చూసావా ఎలా ఉన్నాడో, ఆయన చూస్తేనే నీ గుండె ధైర్యం కాదు అంటే ఆయన చేయా, నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు తోడేలు వస్తే చీల్చి పడేస్తాను, సింహం వస్తే చీల్చావు పడేస్తాను, వీడంతా చూసారంట మాట. ఆయనకున్న ధైర్యం, విశ్వాసం, ఎవరిని తక్కువ అంచనా వేస్తామో వాళ్ళ దగ్గర అసలు కట్టంతా ఉంటుంది, అసలు విషయం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎప్పుడు పైకి చూసిన దాన్ని బట్టి తక్కువ అంచనా వేయదు ఎవరినే కానీ ఏ విషయంలోనే కానీ. ఎందుకంటే ఇంగ్లీష్ లో కూడా స్వామి చెప్తూ ఉంటారు, పైన పుస్తకం అట్టను చూసంట పుస్తకాన్ని అంచనా వేయకూడదంట కదా, ఆ పుస్తకం అట్టను చూసి పుస్తకంలో విషయాన్ని అంచనా వేయదంట, లోపల ఉన్నటువంటి విషయం వేరుగా ఉంటుంది. సో మనిషిని చూసి లేకపోతే పైన ఉన్నటువంటి సందర్భాన్ని చూసి పరిస్థితి వెంటనే అంచనా వేసేయడం కాదు, వాళ్ళ సత్తా ఏంటో, వాళ్ళ రియాలిటీ ఏంటో, వాళ్ళ ఫామ్ లోకి దిగితే అప్పుడు బరిలోకి దిగిన తర్వాత వాళ్ళ యొక్క సత్తా చూపిస్తారు. ఇక్కడ కూడా దావీదు విషయం అనే జరిగింది, తన సొంత అన్నలు ఆయనలో ఉన్న సామర్థ్యతను గమనించడం, ఆయన ఎదిగి రావడానికి వాళ్ళు ఏమి సహకరించారు, అలాగే రాజు, దేశంలో రాజు ప్రజల క్షేమాన్ని ఆలోచించవలసిన వాడు, ఆయన చేతులు కట్టుకొని కూర్చుంది కాకుండా ఎదుటి వాళ్ళు చేస్తామంటే ఆయన మిమ్మల్ని పెరగదు. కొందరు ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయలేదు చేస్తున్న వాళ్ళకి అడ్డిపోలు వేసే వాళ్ళు ఉంటారు. ఇది మాత్రం చాలా ప్రమాదకరమైన విషయం, అది సంఘంలో కానివ్వండి, ఇంటిలో కానివ్వండి, ఉద్యోగ స్థానంలో కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, నువ్వు చేయలేవు ఒక మంచి పని చేసేవాళ్ళు జరగదు. ఇది మాత్రం సీరియస్ వార్నింగ్, ఎవరైనా కూడా ఒక మంచి పని చేయటానికి మనం తలపెట్టుకున్నప్పుడు చేస్తే మంచిది, చేయలేకపోతుంటే మనం సహకరించేటట్టుగా వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి సహకరించాలి, కానీ అలా కాకుండా చేసేవాడిని కూడా చెడగొట్టడం అంటే నాకు అవకాశం రాలేదు కాబట్టి ఎటువంటి కూడా రాకూడదు అనేటువంటి మంచిది కాదు, నేను చేయలేదు కాబట్టి ఎటువంటి కూడా చేయకూడదు అనేటువంటి ఆలోచన కాదు. సో ఏదైనప్పటికీ ఇక్కడ వేరు, నువ్వు మౌనంగా ఉన్నావు అన్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆయన శిష్యులు ఒకసారి మత్తయి సువార్త 15 చదవనక్కర్లేదు, మత్తయి సువార్త 15:23 ఒక స్త్రీ సహాయం కోసం వచ్చింది, అయ్యా నా కూతురు పరిస్థితి బాగోలేదు అంటే ఆయన శిష్యులు అంతా కూడా ఆమె అమ్మా ఇక్కడే మాట్లాడ తరవద్దు అని ఉన్నాడు అని చెప్పేసి ఆమెను మౌనం చెప్పిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆయన ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే మన జీవితంలో అనేకమైన మన ఆటంకం తీసుకుని మనకు ఒక సామర్థ్యత ఉన్నప్పటికీ ఆ సామర్థ్యతను ముందుకు రానివ్వకుండా కొన్నిసార్లు మన ఉద్యోగము, మనకున్న మనుషులో, మనకున్నటువంటి ఫైనాన్స్ కండిషను, కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని అక్కడితో మౌనంగా ఉంచేటట్లు చేసేస్తాయి. మన సామర్థ్యతను మేరకు మనం పొందుకోకుండా, మన మేలు అనుభవించకుండా కొన్ని మనకి పరిమితులు పెట్టేస్తాయి కండిషన్స్, కానీ వాటిని చూసి అక్కడే ఆగిపోతే ఎలాగ. మాతా కూడా యేసుక్రీస్తు వారు వచ్చారు ఇంటికి, మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది, ఆయన మాటలు వింటుంది. మాత బిజీగా ఉంది, యేసుక్రీస్తు వారు ఏమన్నారు, అమ్మా నువ్వు అనేక పరిపాలన చేత తొందరపడుతున్నావు, కానీ శ్రేష్టమైనది ఒకటే, నువ్వు వచ్చి మాటలు వినాలి, దేవుని మాటలు వాక్యం వింటేనే కదా నీలో విశ్వాసం వచ్చేది, నువ్వు ఇచ్చే భోజనము, నువ్వు ఇచ్చే టీ కాఫీలు కాదు నాకు ఇంపార్టెంట్, నేను వచ్చినప్పుడు నా వాక్యం వినాలి నువ్వు అని చెప్పి ఆ రోజున ఆయన హెచ్చరించాడు. సో మనం వాక్యం వినే వారంగా ఉండి వాక్యంలో ప్రోత్సహించే వారంగా ఉండాలి, కానీ ఇంకా వాక్యం విని ముందుకు స్పందించే వాళ్ళని ఆపే వారంగా ఉండకూడదు. అది ఇక్కడ వాక్యం వింటున్నామని కూడా మా అత్త వచ్చి ఏమయ్యా నేను ఇంత చేస్తున్నా నీ కోసం చింత లేదా అమ్మచ్చి అంతే మరి అంటుంది, అది ఇంకో రకమైన ఆటంకం. ఇలాంటి ఆటంకాలు చాలా వస్తాయి, పాజిటివ్ సైడ్ గా కానీ చూడటానికి, నెగిటివ్ సైడ్ గా ఎలాగైనా కూడా చివరికి ఆటంకం అనుకుంటే ఆటంకమే. ఏదైనప్పటికీ వీళ్ళంతా కూడా ఆపాలని ప్రయత్నం చేశారు, ఊరికే ఉన్న క్యాప్టెన్స్ గర్జిస్తున్నారు. అప్పుడు ఆయన మాత్రం ఆయనలో ఉన్నది ఏంటంటే పర్సిస్టెంట్, ఆయన మాత్రం ఏం చేశారంటే వాడు దావీదు కుమారుడు నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేస్తుంది. అది ఇంపార్టెంట్ అండి, ఎంతగా ఆటంకాలు వస్తాయి అనుకుంటే, ఎంతగా ఎవరు అడ్డుకోలు వేస్తున్నారు అనుకుంటే, అదే టైంలో అదే సమయంలో అదే విషయంలో మరి ఎక్కువగా మనలో ఆ యొక్క పర్సిస్టెన్స్ అనేటువంటి లేక ఓపికతో ఒక పట్టుదలతో ముందుకు వెళ్లాల్సింది అనేటువంటి ఆ దీక్ష లేకపోతే ఆలోచన ప్రణాళిక దృక్పథం మనకు కలిగిన వారమై ఉండాలని ఈ వర్తమైన ద్వారా మనం లెసన్ నేర్చుకుంటున్నాం. ఇంతటితోనే
నువ్వు పనికిరావరా అన్నారని చెప్పేసి చదువు పట్టుకొని కూర్చోవద్దు. నిజమే కదా, పరిస్థితి ఇంతే కదా. అందుకని గత వారం కూడా మీరు కాన్సిక్వెన్స్ మీరు సారీ ఈ సీక్వెన్స్ కనిపిస్తున్నట్టయితే గత వారం మెసేజ్ కి ఇది కూడా యాక్చువల్ లాస్ట్ వీక్ లో నేను చెప్పాల్సింది, టైం లేక కట్ చేశాను. లాస్ట్ వీక్ లో ఏం చెప్పుకున్న వాక్యం అన్న ఏ వ్యక్తి గురించి, పేరు మాత్రం శాపగ్రస్త అని పేరు ఇచ్చి ఇక నువ్వు పనికి రావాలనుకున్నారు కానీ ఆయన మాత్రం అక్కడితో లిమిట్ అవ్వాలి. సేమ్ ఇక్కడ ఎత్తును కూడా ఏ నువ్వు మౌనంగా ఉన్నాడు కానీ అక్కడితో ఆయన స్టాప్ ఎక్కువ ఇంకా కృషి చేశాడు. పట్టుదల అయ్యా దావీదు కుమారుడా నాకు నీ కరికరం కావాలయ్యా అని కేకలు వేశాడు. అందుచేత దేవుడు ఆయన పర్సిస్టెంట్ చూసి వెంటనే ఏం చేశాడంటే పిలిపించాడు. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం మనం గమనించాలి. 49వ వచనం అప్పుడు దాకా యేసు క్రీస్తు వారు కూడా నడిచి వెళ్తూ ఉన్నట్టు నిలిచి అనే మాట ఉంది. అక్కడ ప్రజలెవరో మనం పిలిస్తే మన కోసం నిలబడకపోవచ్చు. నేనున్నాను కదా నీకెందుకు అని మాట ఇచ్చిన వాళ్ళు కూడా చివరి నిమిషాల్లో కనపడకుండా మాయమైపోవచ్చు. కానీ వృద్ధి భిక్షకుడు త్రోపకర్తను ఉన్నటువంటి వాడు, ఎన్నికలు లేని వాడు, ప్రజలు కూడా ఆయన ఎత్తుపో అనేటువంటి వాడు, అలాంటి వాడు కేకలు వేస్తే మహాదేవుడు దేవాతి దేవుడు సృష్టికర్త ఎంత ఉన్నతమైన వ్యక్తి ఆయన మాత్రం నిలిచాడు. ఆయన మాయ మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం ప్రార్థన చేస్తే వినటానికి నిలవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం మొరపెట్టడానికి సిద్ధంగా ఉంటే ఆయన నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో నీ పక్షంగా ఆయన నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా సార్లు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి, నన్ను నిలబెట్టి చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి, నాకు సహకరించే వాళ్ళు ఎవరు లేరండి అని బాధపడుతూ ఉండిపోతాం. కానీ ఇక్కడ ఈ వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసు నిలిచి నీ పక్షంగా నా పక్షంగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ పక్షంగా నిలబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మొరపెడుతున్నావా? ఏమనండి ఏం మొరపెడతాము, కష్టాలు టయాలు మాకు ఏం కుదరట్లేదు అంటామా? ఎప్పుడైతే మనం ప్రార్థనలో సమయం గడపమో అప్పుడు ఆయన కూడా మన కోసం నిలబడలేదు. అప్పుడు చివరికి అపజయం పాలవలసి వస్తుంది, విజయం పొందలేదు. మనం అనుకుంటాం ప్రార్థన చేయడం వేస్ట్ అనుకుంటాం, ప్రార్థన చేయడం వేస్ట్ కదంటే అలా వేరే పని చేసుకోవచ్చు అనుకుంటాం. లేదు లేదు, దేవుడితో గడిపే సమయం చాలా ఆశీర్వాదకరమైన సమయం. అందుకని గత వారం కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గొడ్డలతో నరికిన చెట్లను గురించి. ఒకసారి అలాగే ఒక ముగ్గురు వ్యక్తులు రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆడలో ఏదో ఒక స్వరం ఒక వినపడిందంట. ఆ పక్కన నీళ్లున్నాయి, ఆ కొట్టు ఆ యొక్క ఏటి దగ్గరికి వెళ్ళి కొన్ని రాళ్ళు ఏదో తెచ్చుకోవాలి. ఆ ఫ్రెండ్ గారితో అన్నాడంట, అరే మనం నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ చీకట్లో మనకేం కనపడలే కానీ అక్కడ నాకు ఏదో స్వరం వినపడింది, అక్కడ ఏదో కోనేరు లాంటిది ఉందట, అక్కడికి వెళ్ళి మనం కొన్ని రాళ్ళు తెచ్చుకోమని చెప్తున్నారు, వెళ్దామంటే నువ్వే పిచ్చాడవరా, నీకెనపడి మాకెనపడి నీకెందుకు వినపడింది అనుకున్నారు అన్నారు వాళ్ళు. లేదా నేను వెళ్తానని చెప్పి ఆ కోనేటి దగ్గరికి వెళ్తుంటే సరేలే చీకటి కదా ఎక్కడ భయపడతాడని చెప్పి వీళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళారు. రాత్రిపూట వంట ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్న తర్వాత వాళ్ళకు కోనేరు కనపడింది. నిజంగానే కొన్ని రాళ్ళు ఏరుకోవడం మొదలుపెట్టాడు. ఆ రాళ్ళు ఏరుకొని సంచలో వేసుకుంటున్నాడు. ఆయన ఏరుకుంటున్నప్పుడు ఇంకొక అతను కూడా రెండు రాళ్ళు తీసుకున్నాడు, మూడో వారు మాత్రం ఏమి తీసుకోలేదు. అలా ఇక బయలుదేరారు, నైట్ బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. ఇక అతను భారంతో నడుస్తూ ఉన్నాడు ఆ రాళ్ళు తీసుకొని. అప్పుడు ఈ యొక్క మూడో వాడు అన్నాడు, చెప్పాను కదా అనవసరం పిచ్చి పనులు అన్ని చేస్తూ ఉంటారు మీరు, ఇప్పుడు చూడు నీకే భారం అయింది, సరిగా నడవలేవు, నేను చూడు హీరోలాగా నడుస్తున్నాను, నువ్వు భారంతో మోయాల్సి వస్తుంది, నా దగ్గర ఏ భారం లేదు, నువ్వు చూడు ఎలా ఉన్నావు, ఎంత దూరం అలా వెళ్తావు అంటే ఏముంది కొంచెం సేపే కదా నడుద్దాం అని అలాగ ఓపిక పట్టి నడిచి వెళ్ళిపోయారు. అలాగ ఒక ప్రాంతానికి చేరారు, పడుకున్నారు. ఉదయాన్నే లేచి ఆ చెట్టు కింద చూసుకుంటున్నాడు, రాత్రి నేను ఎన్ని రాళ్ళు వేయాలో చూసుకున్నాను. ఆ రాళ్ళన్నీ వేసిన తర్వాత చూసుకుని ఒక్కోదానికి పక్కన లెక్క పెట్టు చేస్తుంటే ఆ దారిలో వెళ్తున్నటువంటి ఒక వర్తకుడు ఒక వ్యాపారస్తుడు ఆ దారిలో వెళ్తూ ఈ అబ్బాయిని సాగాడు. బాబు ఏంటయ్యా ఇది లెక్క తెచ్చుకుందావు అన్నాడు. ఫలాంతరం దేవుడు నాకు ఈ రాళ్ళు నాకు ఇస్తావా అన్నాడు. అప్పుడు ఈ మూడవడు అన్నాడంట, ఈడే ఒక పిచ్చోడు అంటే వీటి దగ్గర వాడు కొనుక్కుంటున్నాడు, నాకు ఇస్తావా డబ్బులు ఇస్తాను అంటున్నాడు, వాడే పిచ్చోడు అని ఈ చివరోడు మూడోడు అనుకుంటూ అంటున్నాడు, అపహాసం చేస్తున్నాడు గట్టి గట్టిగా. అప్పుడు ఎందుకు నేను మీకు ఎందుకు నాకు కావాలి కదా, లేదు బాబు నేను డబ్బులు ఎంత కావాలి చెప్పు, ఒక్కొక్క రాయికి అవసరమైతే 8,000 అని దానికి సిద్ధంగా
సరే అని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చేసి రాయి తీసుకున్నాడు. అప్పుడు ఈ మూడోవాడికి ఎందుకో అనుమానం వచ్చి, ఈ రెండు రాళ్ళు ఇస్తున్నాడు అనుమానం వచ్చి అడిగాడు, ఏంటి సార్ మీరు అసలు ఇంతగా దాన్ని డబ్బులు ఇచ్చేదా ఇస్తున్న కారణం ఏంటంటే, బాబు ఈ వజ్రపు రాళ్ళు వీటి కోసమే నేను 2 సంవత్సరాలు ఈ ప్రాంతాలు తిరుగుతున్నా, ఇక్కడ ఎక్కడో దొరికితే నాకు దొరకలేదు 8 సంవత్సరాలు వస్తుంటే మీ దగ్గర దొరికినవి, నేను మీకు ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అందుకే ఈ రాళ్ళు తీసుకున్నాను మీకు డబ్బులు అందించి. అప్పుడు ఈ రెండోవాడు అంటే, అయ్యో అయితే నా దగ్గర కూడా 2 రాళ్ళు నేను నేను తీసుకున్నట్టే ఆ రాళ్ళు కూడా ఇచ్చి ఏదో కొంచెం డబ్బులు తీసుకున్నాను. అప్పుడు అతను అన్నాడంట మూడోవాడు, అలా నేను నేను ఎంత తప్పు పని చేశాను, మీరు అందరికి చేతులు డబ్బులు వచ్చినాయి, నేనంతా మీరు పిచ్చోడు అనుకున్నాను కానీ ఇప్పుడు చివరి నేను పిచ్చోండి అయ్యా, ఇప్పుడు మీరు హీరో లాగా నడుస్తున్నారు, నేనేం నడవలేదు. సో ఇందులో ఉన్నటువంటి నీతి పాఠం ఏంటంటే, ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కా. ఆయన స్వరం విన్నప్పుడు ఆ స్వరాన్ని మనం పాటించినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేయడు. దేవుని మాట విని ముందుకు వెళ్తే దేవుడు ఎప్పుడు మనకి లాభమే చూపిస్తాడు కానీ మన నష్టంలో పడవేయడు. చూడటానికి అది భారంగా అనిపించవచ్చు, ప్రజల దృష్టిలో చూడడానికి పిచ్చోడ లాగా అనిపించవచ్చు, ప్రజల దృష్టిలో మనలో ఒక తెలివి తక్కువ వాళ్ళగా కనపడవచ్చు. దేవుని మాట విని ముందుకు వెళ్ళిన వాళ్ళకి అంత మేలే జరిగింది అని ఇప్పుడు కూడా అన్యాయం చేయడు. ఒక టైం వస్తుంది, ఆ టైంలో జరిగింది. మనం గతంలో కూడా ఒకసారి చెప్తున్నాను, ఎస్తేరు గ్రంథంలో మొద్దకై రాజుగారి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం కాపాడాడు, మరి ఆయన ఆ టైంలో ఏమి చేయలేకపోయారు. కానీ ఒక రోజు వచ్చింది, కానీ దేవుడు మర్చిపోరు, ఆయన చేయవలసిన మేలు చేసి చూపించాడు. అలాగే మన కాలంలో మన జీవితంలో కూడా మనం చేయవలసిన మేలు చేస్తే దేవుడు చేయాల్సిన దేవుడు చేస్తాం. ఇక్కడ ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పర్సిస్టెంట్, దేనికైనా కూడా ఒక ఓపికతో పట్టుదలతో ఆపకుండా. ఇద్దరే వీళ్ళు మనం డిస్కరేజ్ చేస్తున్నారు, వాళ్ళు మనం డిస్కరేజ్ చేస్తున్నారు అని అక్కడ ఆగిపోతే ఏమి సాధించలేదు. ఇద్దరు కష్టపడ్డాడు, ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని సన్నిధిలో అతను పొందుతున్నాడు, చూపును పొందాడు. మన జీవితంలో ఇలాంటి ప్రార్థన అవసరం, ప్రార్థన జీవితంలో ఉన్నామా, గడుపుతున్నామా, ఎప్పుడైనా ఒంటరిగా దేవుని దగ్గర గడుపుతున్నామా, ఎక్కడండి మా టైం మాకే చాలండి, లేదు కొద్ది టైం తీసుకుని దేవుని దగ్గర సమయం గడపండి, అప్పుడు మీరే జీవితంలో డిఫరెన్సెస్ వస్తారు. లైఫ్ లో వచ్చేటువంటి ఆ యొక్క షైనింగ్, ఆ ప్రకాశత, ఆ మెరుగు అన్ని విషయాల్లో మీరు గమనిస్తారు. దేవుడితో సమయం గడపడం ద్వారా దేవుడు వాక్యం వినటం, దేవుడితో ప్రార్థన చేయటం, మీ రెండు కూడా ఆగిపోకుండా సాగుతుంటే ఖచ్చితంగా ఆయన వలసిన ఆశీర్వాదాలు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు, యేసు నిలిచి అక్కడ ఇంకో విషయం మనకు పాఠం నేర్చుకోవాలి. అది 48వ వచనం ఇంకొక మాట ఉంది, సారీ 49వ వచనం, యేసు నిలిచి ఇక్కడ చాలా అద్భుతం రివర్సల్ కేసు జరుగుతుంది. యేసు నిలిచి వారిని పిలువడని చెప్పలేదు. ఏసై డైరెక్ట్ గా భర్తమాయి ఇంట్లో అని కేకేసినట్లు లేదు, భర్తమాయి దగ్గర కేసు వెళ్ళినట్టు కాదు, కానీ మీరు వెళ్ళి ఆయన పిలుచుకొని రండి అని చెప్పారు. అప్పుడు దాకా ఊరికే ఉంది మాట్లాడక నువ్వు, ఆయన విఐపి, ఆయన విఐపితో పాటు నడిచే భాగ్యం మాకే ఉంది, మేమే ఆయనతో నడవాలి, మేమే ఆయనతో మాట్లాడాలి, మాతోనే ఆ లోకల్ జోన్ అంతా మాదే, నువ్వు మౌనంగా ఉండు అన్న వాళ్ళంతా నోరు మూసుకొని వెళ్ళి ఆయన చేపట్టుకొని తీసుకొచ్చారు. ఈరోజు ఏ వ్యక్తి అయితే నీ జీవితంలో నేను పక్కన పెట్టాలని, నువ్వు పనికి రావాలని తప్పు వచ్చిన వేస్తున్నాడో, దేవుడు వాళ్ళ చేతుల్లో వాళ్ళ కళ్ళెదురుగా వాళ్ళ ద్వారా అవకాశాలు తెప్పించి నువ్వు ఎంత ప్రయోజనంతో దేవుడు చేసి చూపిస్తాడు. అది ఇందులో ఉన్న సత్యం. ఏ వ్యక్తులు అయితే మౌనంగా ఉండు, ఆ స్థానం మీరు కాదు మాదే అని అనుకున్నారో, దేవుడు అలాంటి వాళ్ళని పిలిపించి మీరు కాదు నాకు ముఖ్యం, ఆయన ముఖ్యం అని చెప్పి ఆయన పిలిపించారు, ఆయనలో కార్యాలు జరిగించారు. మన జీవితంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి సంఘటన జరిగితే ఎప్పుడే కానీ దుఃఖపడద్దు, వీళ్ళు నన్ను ఇలా ఈ మాటలు అన్నారు, వాళ్ళ మాటలు అన్నారు అని అక్కడితో కూర్చుంటే పందారు. మనం ఆ మనుషుల మీద దృష్టి పెట్టద్దు. ఈ భర్తపై కానీ ఆ మనుషుల మీద దృష్టి పెట్టి మౌనంగా కూర్చుంటే అలాగనే ఆగిపోయేది, కానీ అతడు ఆ మనుషులు పెట్టిన మాటను పట్టించుకోలేదు. అక్కడ యేసు మీద దృష్టి పెట్టి అయ్యా అని ఖండించాయని ఆయన కోరు పెడుతున్నాడు. కాబట్టి ఏ వ్యక్తులు అయితే అతన్ని నిందించడం అనుకున్నారో అదే వ్యక్తుల చేత మళ్ళా అదే నోరు వచ్చి ధైర్యంగా ఉండు, దేవుడి పక్షంగా ఉన్నాడు అని చెప్పి ధైర్యం చెప్పేటట్టు చేశాడు. ఏ వ్యక్తులు మనం కించపరుస్తారనుకుంటాము, ఏ వ్యక్తుల దగ్గర మనం తలదించుకోవాల్సి వస్తుంది అనుకుంటాము, ఎవరి దగ్గర మనం ఓడిపోయినట్టు కనపడతాము, అదే స్థలంలో అదే ప్రజల మధ్య వాళ్ళ రోడ్లో ఉండే ప్రశంసలు అందుకునేటట్టుగా ఆనాడు మొద్దుకాయ జీవితంలో హామాన్ వచ్చి ఎంత సత్కారం చేయాల్సి వచ్చిందో, అలాగే మన జీవితాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన దేవుడు. ఆయన హస్తం మనకు తోడైందని దీన్ని బట్టి అర్థం అవట్లేదా మనకి, అందుకనే వాక్యంలో చెప్పుకుంటా ఇక్కడ ఆయన వాగ్దానం చేశాడు, అయ్యా నేను నీ చేపట్టుకొని భయపడకు అని చేపట్టుకొని మనం నడిపించడానికి ఆయన
సో ఈ వ్యక్తి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందాడు, దేవుని దీవెనలు పొందాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా వాక్యం వినదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అవకాశం పోతే మళ్ళా రాకపోవచ్చు, యేసు మళ్ళా ఆ మార్గంలో వెళ్ళదా, కాబట్టి అవకాశాలు పోయిన మళ్ళీ రావు. కాబట్టి అవకాశాలు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వాక్యం విన్నాం, ప్రార్థన చేసుకున్నాం, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన అవసరాలు తీరుస్తాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అతడు నిజంగా ఒక మంచి పని కోసము ఆయన గట్టిగా కేకలు వేశాడు, మంచి పని కోసం మనం అతను ఒప్పుకున్నాడు. ఇతను తర్వాత చేసిన పని ఏంటంటే, యేసుని వెంబడించాడు, యేసుతో వెళ్ళాడు. అక్కడ ఏమన్నంటే, అందుకు యేసు లాస్ట్ వచ్చు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే ఏం జరిగిందండి, వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది అయిపోయాడండి, ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఆయన చేసిన మంచి పని అది. చాలా మంది మేలు పొందుకుంటారు దేవుని దగ్గర, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి, ఇలా పలానా కష్టంలో ఉన్నా పలానా కష్టంలో అంటారు. యేసు క్రీస్తు వారి దగ్గర కూడా పది మంది కుష్ఠరోగులు వచ్చారంటే కదా, కుష్ఠరోగులు వచ్చి అయ్యా మనం స్వస్థపరచన్నారు. యేసు క్రీస్తు వారు అందరినీ స్వస్థపరిచారు, కానీ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి ఎంత మంది వచ్చారు, ఒక్కడే వచ్చాడు. అక్కడ దాన్ని జీసస్ హైలైట్ చేశాడు, ఆయన హైలైట్ చేశాడు, పది మందిని స్వస్థపరిచారు కదా, పది మంది మేలు కావాలని అడిగితే వాళ్ళకి అందరికీ చేశారు కదా, మిగిలిన 9 మంది ఎక్కడా, మీరు మర్చిపోయారా నేను చేసింది అనే విషయాన్ని క్వశ్చన్ చేశారు. దేవుని మందిరానికి రావాలంటే వాక్యం చేయాలని ప్రార్థన చేసుకుంటే, అయ్యా మాకు దేవుడా మాకు అచ్చే ఇచ్చే అంటాము, పలానా పాస్టర్ అంటే మాకు పలానా కష్టాలు చేయటంటే ప్రార్థన మంచిదే. మరి తర్వాత ఏం చేస్తున్నాం, మేలు పొందిన తర్వాత ఆయన మర్చిపోతాం, ఆయన కోసం చూపించే కృతజ్ఞత చూపించాం. కానీ ఇక్కడ మాత్రం యేసు వెంట వెళ్ళను అంటే ఆయన ఫాలో అయ్యాడు, అనుచరుడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా చేయాల్సిన పని ఏంటంటే, కొన్ని మంచి పనులు చేయాలి. మనం ఆయన వెంబడించాడు అంటే దాని అర్థము ఇంకా పని పాట మానేసి ఆయనతోనే ఉన్నాడని కాదు, కానీ ఆయన విధానంలో ఆయన పద్ధతిలో ఆయన వాక్యానుసారంగా జీవించాడు. చాలా మంది అలా జీవించరు, మళ్ళా లోకంలో కలిసిపోతారు. అలాగా యేసుని వెంబడించినట్టు యేసు మార్గాల్లో జీవించడం. సో ఇలాగ మనం యేసు మార్గాల్లో జీవించడానికి, యేసు ఫాలోవర్స్ గా ఉండడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు. ఆయన మనకి షెపర్డ్, ఆయన మనకి కాపరి, మనం ఆయన గొర్రెలం, కాబట్టి ఆయన మనం వెంబడించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఇవన్నీ మంచి పనులు, ఆయన చేసిన మంచి పని ఏంటంటే యేసుని వెంబడి. మనం కూడా మంచి పనులు చేయడం కోసమే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం అనుకుంటాం మన ద్వారా ఏ మంచి పనులు అవుతాయండి, ఆ రోజు ఆయన అంటే ఏదో యేసుని వెంబడించాడు, మనకు పనులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, చదువుకోవాలి, మనకు బాధ్యతలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఎన్ని చూసుకోవాలి అని అంటాడు. అవన్నీ చేసుకుంటూనే మన మనసులో, మన ఆత్మలో, మన హృదయంలో మన యొక్క భక్తి జీవితాన్ని పెంపొందించుకోవాలి. అది దాని అర్థం. యేసుని వెంబడిస్తాం అంటే అన్నింటినీ వదిలేసి ఒక సన్యాసిలాగా ఎక్కడో ఋషులాగా ఎక్కడో అడవుల్లోకి వెళ్ళావు లేక పర్వతాల్లోకి వెళ్ళావు అని ఎక్కడ దేవుడు చెప్పలేదు. యేసుని వెంబడించడం అంటే యేసు కొరకు కార్యాలు జరిగిస్తూ ఉండటం భక్తి శ్రద్ధతో. ఏంటంటే మేమేం చేయగలమండి, మన ద్వారా ఏం జరిగితే ఏంటంటారేమో, మనం చేసే చిన్న పనే కాదు. నేను ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను, ఒక నాకు 2-3 సార్లు నాకు ప్రజలు చెప్పినటువంటి చిన్న సాక్ష్యం. నేను ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఉదయాన్నే సూర్యుడు ఉదయం తప్పకుండా ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, ఉదయాన్నే మన వాట్సాప్లోకి వచ్చేసరికి కుమార్తెదరు రోజు వాక్యం పంపిస్తాడు. అది లేదు అవునా కదా, ఇంకా వాక్యం పంపించలేదంటే కుమార్తెదరు ఫోన్ చేసి అడిగేవాళ్ళు ఉన్నారు, ఎక్కడో బిజీగా ఉంటాడు లేదా పంపిస్తాడు. మరి అది చూడగానే మరి అది మంచి కార్యమేనా కాదా, మంచి కార్యాలు అయినటువంటి ఇంకెక్కడికి పోయలేదు, శరీర సహనాలు దాని ధర్మాలు చేయక్కర్లేదు అని తెలియకుండా. అలాగే ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయటం, ఎవరైనా గురించి ఆలోచన చేసి ఆ వ్యక్తిని ప్రోత్సహించటం, ఇవన్నీ మంచి పనులే. దేవుని వెంబడించడం అంటే అవి దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని సంఘం కొరకు, మన కొరకు, మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ వారి భక్తి జీవితాలను పెంపొందించడమే అది ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుందాం. అవును, యేసుని వెంబడించేవాడిగా నేను ఉంటాను, యేసుని వెంబడించి యేసు మార్గంలో నేను వెళ్తాను అనే ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్దాం. అటువంటి కృప ఇక్కడ చేరవచ్చు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమె వాక్యం కొరకు జాగ్రత్తగా ప్రార్థన చేస్తారు.